नेल्लूरु जिल्ला कावली नियोजकवर्गं कावली पट्टण मुसनूरुलोनि दुग्गिराड करुणाकर् कुटुंबानि परामर्शिंचेंदुकु तेलुगुदेशं पार्टी जातीय प्रधान कार्यदर्शि श्री बीदा रविचंद्र जिल्ला तेलुगुदेशं पार्टी पार्लमेंट अध्यक्षुलु शेख अब्दुल अजीज कावली नियोजकवर्ग तेलुगुदेशं पार्टी इंचार्ज मालेपाटी सुब्बनायुडु विच्चेसि बाधित कुटुंबंलो परामर्शिंचारु। कुटुंबंतो बीदा रविचंद्र मात्लाडुतू वारि योगक्षेमालनु अडिगि तेलुसुकुन्नारु। అనంతరం బీద రవిచంద్ర మాట్లాడుతూ బాధిత కరుణాకర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు। చనిపోయిన కుటుంబంపై రాజకీయాలు చేయాల్సిన అవసరం మా పార్టీకి లేదని తెలిపారు। ఢిల్లీలోని ఎస్సీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళకపోతే ఈ కేసు నీరుగార్చేవారని పోరాడినందుకు బాధితులకు ఎంతో గొప్ప మాత్రం నష్టపరిహారం చేకూరుందని లేని పక్షాన సంవత్సరాలు గడిచినా ఈ కుటుంబాన్ని పట్టించుకునే నాదుడే ఉండేవారు కాదని అన్నారు। एससी कमीशन की सेम नेल्लूर रिपीट सेम डे चुनाव की चेयरमैन की इनफॉरमेशन इधी अवसर केस विषया वाटा सरना बिडन को बिडल अम्मा पस अम्मा दिल्ली माटाड़ा एससी कमीशन एन कंसम का मुझे एडर चचिपये जिला वालों तिगी 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 मनने मोदी नेलूर दा तरवा जरिए आरडीओ कलेक्टर वाले ने अदे ना अम्म मगड़ का इंकोड़ अम्म मगड़ का अभी सट अंबेकर् केन्द्र प्रभुत्म चटे मीकना एवरकना मेमुना इंकोरुना ये प्रभुत्म एवर मेवर मेल्लोचे का चंद्रबाबुना गार मुख्यमंत्री उन्ना जगनमोहन रेडी गार इंकोक आय चटी अंदकनी गुर्तपेवर का सट अंबेकर् सरना एवरुना गवर्नमेंट चंद्रबाबु नायडु गारु मुख्यमंत्री उन्ना जगनमोहन रेड्डी गारु मुख्यमंत्री उन्ना लेकिन मोडी उन्ना इंकोक सुब्बय्य उन्ना इयाल्सिंदे काकपोते इच्चे दानिकि इंतकुमुंदु लेदु जिल्लालो चेयला 8 मंदि चच्चिपोयारु 8 मंदि 6 नेलल्लो मोन्न नेल रोजुलु ईन अजीज भाई इदि कलेक्टर गारेमोल इमीडियट पट्टी इकड़ेमो पटनीटो डबू का कांग्रेस पार्टी एमएलए इंट्लो डबू का मूड एकराल कई इच्चिना 18 अंकणाल स्थलम इच्चिना उद्योग ఈ బిడ్డలిద్దర్ని సర్వీచే బాధ్యత ప్రభుత్వానికి అది నేను చెప్తే ఇచ్చేది కాదు ఇంకొకరు చెప్తే ఇచ్చేది కాదు కాకపోతే ఇచ్చే దానికి నేను మాట్లాడి ఆ రోజు ఇక్కడ జరిగింది చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి చూసిపోయాక ఇది చేసేది దీంట్లో మమ్మల్ని దిట్టేవాళ్ళు మమ్మల్ని దిడుతున్నారు ఎవరు నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు చనిపోయారు కాబట్టి వచ్చాడు సుబ్బానాయుడు తెలుగుదేశం పార్టీ వచ్చి ఆ గతంలో మీరు జార్జీ వీళ్ళంతా మొత్తం తెలుగుదేశం కింద తర్వాత ఏ రోజు కూడా మీరు ఇంత ముందు 5 ఏళ్ళు తెలుగుదేశంలో చేపలు పడుతున్నారు ఏమన్నా ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని ఏమయ్యా 5 ఏళ్ళు తెలుగునప్పుడైనా మానవత్వంతో ప్రదర్శించమని మానవత్వంతో ఆలోచించమని మానవత్వంతో పనిచేయమని చెప్పి కోరుకుంటున్నా। ఇక్కడ రాజకీయాలు లేవు, రాజకీయ పార్టీల సమస్య కాదు। ఇటువంటి సంఘటనలకు కారకులు ఎవరైనా ఇటువంటి సంఘటనలకు జరగడానికి ప్రభుత్వ అధికారులు కూడా కారకులుగా మారుతున్నారు। మీరు చేసే చేష్టల వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని కూడా హెచ్చరిస్తున్నారు।